ఇక ఏపీలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గుడివాడలో మంత్రి కొడాలి ఆధ్వర్యంలో ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కోళ్ల పందాలు, అదేవిధంగా ఎడ్ల పోటీలు, ముగ్గులు, పంటకు సంబంధించిన అన్ని హంగామా నడుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని కూడా ఇక్కడ గుడివాడ ప్రాంతంలో సంక్రాంతి ఏ రకంగా చేసుకుంటున్నారు మాట్లాడదాం. ఏం సార్ ఎడ్ల పందాలు చేస్తా ఉన్నారు, అది ఎప్పటి నుంచి కొనసాగుతా ఉంది, ఏంటి అసలు దీనికి ప్రత్యేకత? అంటే ఎడ్ల పందాలు అని కాదు, ఎడ్లు పెంపకం కానీ పందాలు కలడం కానీ దాదాపు నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడున్నా కూడా మా ఎడ్లు వెళ్ళాయి. అయితే ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి 4 సంవత్సరాల నుంచి గుడివాడలో ఎడ్ల పందాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే సంక్రాంతి అనేది రైతులకు సంబంధించినటువంటి పండుగ. జనరల్గా రైతులు వాళ్ళకు పండించినటువంటి పంట రావటం కానీ ఉండే వారికి ఇంటికి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పశువులతో వాటిని ప్రదర్శనకి తీసుకెళ్ళడం కానివ్వండి, వాళ్ళకు ఒక మంచి పండుగ కాబట్టి ఈ గుడివాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సంక్రాంతి శోభ తీసుకురావాలి. అదేవిధంగా మామూలుగా ఉద్యోగరీత్యో వ్యాపారరీత్యో సిటీలకు వెళ్ళిపోతున్నారు చాలా మంది. వాళ్ళందరూ కూడా వెనక్కి పండగకి ఈ 4 రోజుల సెలవులకి సిటీలు పట్టణాలు ఖాళీ చేసి గ్రామాలకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కొత్తగా వచ్చేటువంటి పిల్లలకు కానీ జనరేషన్ కానీ వీటన్నిటి గురించి తెలపాలని చెప్పి వాళ్ళందరూ కూడా చూసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఇక్కడ ఈ ఎడ్ల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎడ్ల పోటీలకి ఎన్ని ఊర్ల నుంచి వస్తారు, ఎన్ని ఎడ్లు కాంపిటీషన్లు ఉంటాయి? మొత్తం మీద ఒక 100 జాతులు వస్తాయమ్మా. అంటే వీటిలో పాల పళ్ళు అని చెప్పి 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు, సేద్యం విభాగం అని, జూనియర్లు అని, సబ్ జూనియర్లు అని, సీనియర్లు అని ఇట్లా ఒక 6-7 కేటగిరీలు ఉంటాయి ఎడ్లు. ఒక్కొక్క కేటగిరీలో 10 నుంచి 15 జాతులు వస్తాయి. కడప జిల్లా నుంచి వస్తాయి. నెక్స్ట్ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా, 2 జిల్లాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ కోస్టల్ జిల్లాకు వచ్చేటప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఎక్కువ ఉంటాయి. మిగిలిన జిల్లాలో కూడా తక్కువ ఉంటాయి, అది ఉంటాయి. కోళ్ల పందాల మీద ఆంక్షలు ఉన్నాయి కదా, దీనికి దీనికి ఏంటి మెరతాడా? అంటే కోడి పందాలు అనేది ఏంటంటే అమ్మ, కోడి చనిపోద్ది, 2 కోళ్లు కొట్టుకుని 1 కోడి చనిపోద్ది, అది హింస. అదేవిధంగా కోడి పందాల మీద బెట్టింగ్లు ఉంటాయి, అంటే అది జోకం కింద పరిగణిస్తారు. ఈ ఎడ్ల పందాలు అనేది ఏంటంటే ఏం చనిపో, సంవత్సరం అంతా కూడా మేపి వాటికి పందాలకు తీసుకొచ్చేటువంటి ఎడ్లకి ఫుడ్ కూడా మనిషికి ఎలా అయితే చేత్తో ఫీడింగ్ ఇస్తారో ఆ రకంగా ఫీడింగ్ ఇస్తారు, మంచి ఫుడ్. అట్లాగే ఒంగోలు జాతి, ఈ జాతికి వచ్చేటువంటి హైట్ కానీ బాడీ కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి బలం కానీ శక్తి కానీ దానికి సరిపడే ఎడ్లని సెలెక్ట్ చేసుకుని పెంచడం జరుగుతుంది. ఈ ఒక జాతిని అంటే వాళ్ళు వ్యవసాయం చేయాలంటే ఎడ్లతో వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి అక్కడ చిన్న చితక తప్పించి ఈ జాతి అంతరించిపోకుండా సంరక్షించేటువంటి బాధ్యత కూడా ఈ పశు ప్రదర్శనకు తీసుకొచ్చేటువంటి రైతులు తీసుకుంటున్నారు. ఇది మంత్రి కొడాలి నాని చెప్తున్నారు. సంక్రాంతి సంబరాలు ఇక్కడ చూస్తేనే వాతావరణంలో కనిపిస్తా ఉంది. మనం చూసుకుంటే ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల ఈ జాతిని ప్రొటెక్ట్ చేయడం అవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇలాంటి వాతావరణమే సంక్రాంతి యొక్క కోలాహలాన్ని సంబరాన్ని వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రెహనా, ఎన్టీవీ, గుడివాడ.